సిద్దిపేట జిల్లా రాయపూలు మండల కేంద్రంలో వైద్య సిబ్బందికి, పోలీసు సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బందికి ప్రజాహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సపోటా పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల కోసం నిరంతరం సేవలందిస్తున్న పోలీసు సిబ్బందికి, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బందికి సపోటా పండ్లను పంపిణీ చేస్తామన్నారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించి మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాహిత ఫౌండేషన్ సభ్యులు జనార్దన్ రెడ్డి, బాసాని నరసింహారెడ్డి, యాసు, ప్రవీణ్, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాహితమే మా అభిమతం అనే సంకల్పంతో ఏర్పడిన ప్రజాహిత ఫౌండేషన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేపడుతుంది. అందులో భాగంగా క్లిష్ట పరిస్థితుల్లో కరోనా సమయంలో ఎంతో కొంత మనవంతు సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో వ్యవస్థాపక అధ్యక్షులు మామూలు మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మండల కేంద్రంలో సపోటా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ ఆపత్కాల సమయంలో, ఈ కరోనా సమయంలో, ఈ ముందు వరుసలు ఉన్న ఈ పోలీసు సోదరులకు కానీ, ఈ ఆరోగ్య సిబ్బందికి, ఈ ఎంపీడీఓ, ఈ పార్టీ కార్యకర్తలకు అందరికీ ఈ సపోటా పనులు అందరికీ పంపిణీ చేయడం జరిగింది.